మనిషి తన పయనాన్ని ప్రశ్నకి సమాధానం కోసం ఎక్కడైతే మొదలు పెడతాడో తెలుసో తెలియకో తొందరగానో ఆలస్యంగానో తిరిగి అక్కడికే చేరుకుంటాడు. దీపక్ కౌర్ ఒకప్పుడు బ్రతుక్కే అర్థం చెప్పిన మనిషి. ఇప్పుడు అతను పోయారు, కానీ పేరు మాత్రం ఇలా మిగిలిపోయింది. మనిషి చేసే పని వల్ల తన పేరుని గుర్తించాలే తప్ప, పేరో ఇంటి పేరో వల్ల తను చేసే పనిని గుర్తించకూడదు. గుడ్ మార్నింగ్ సార్. నంబర్ కనుక్కో, రైటర్ది. అలాగే సార్. సార్ ఎంపి గారు వెయిట్ చేస్తున్నారు మీకోసం. వస్తున్నా. ఇదిగోండి సార్ నెంబర్ కనుక్కున్నాను. నేను రేపు ఆఫీస్కి రావట్లేదు. ఓకే సార్. హలో, నేను వచ్చాను. మీరెక్కడా? ఓకే. రేయ్, అటునుండి రారా. బాస్. పట్రా, వాడి చేయి పట్టుకో. నువ్వు ఎంత అరిచి గోల చేసినా ఇక్కడ పట్టించుకునేవాడే లేడు. ఎంత అడుగుదాంరా? 10 లక్షలు. రే, అప్పే 2 కోట్లు రా. అయితే 4 కోట్లు అడుగుదాం. 4 కోట్ల అంత డబ్బేం చేసుకుంటారా? పనిచేసుకుందాం. కొట్టేసిన డబ్బుల్ని, డబ్బున్న మనుషుల్ని ఎక్కువ కాలం ఉంచకూడదు. ఏమైంది డాక్టర్? మీ మదర్కి చాలా రేర్ బ్రెయిన్ ట్యూమర్. కంగారు పడాల్సిందేమీ లేదు.
జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అంతే. ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలా? ఖర్చు అవుతుంది, డబ్బు రెడీ చేసుకోవాలి. చ అప్పిచ్చి తప్పు చేశాను. ఎంత టైం ఉంది? ఇంకా 1 మంత్. పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి ఇంకా 1 మంత్ టైం ఉన్నట్టుంది. 1 మంత్ లోపల చేసేద్దాం. టాక్స్ పేస్మెంట్ పిల్లల ఫీజు మనకి శాలరీ రూపంలో వస్తుంటే మన శాలరీ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వెళ్తుంది. ఇలా ఎన్ని స్కూల్స్, ఎన్ని ట్యాక్సెస్, ఎంత డబ్బు! ఇంత డబ్బా? గవర్నమెంట్ ఏం చేసుకుంటారో ఏంటో. గుడ్ మార్నింగ్ సార్. ఎల్లెల్లెల్ల ఏంటమ్మా ఫ్యాన్ గోడక? జాయశ్రీ మన్నారేనా? స్కూళ్ళు, కాలేజీలు, వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ట్యాక్సులు వసూలు చేయాలా, అదంతా పోగేయాలా, మల్టీనేషనల్ కంపెనీలకు పనిచేయాలా. ఏంటమ్మా అర్థమైంది కదా? ఆ పనిలో ఉండండి. ఉంటా మరి. ఓకే సార్, ఐఎంఎన్సీ ఆర్యన్తో మీటింగ్ ఉంది, ఎప్పుడు అరేంజ్ చేయమంటారు? 1 గంటలో అరేంజ్ చేయి. ఓకే సార్. ఇదిగా ఆ ఫ్యాన్ ఎందుకులే మక్కటి? డబ్బు కోసం మన ఈ పయనం ఎక్కడైతే ఆరంభమైందో చివరకు అక్కడే అంతమైంది. కానీ జీవితాన్ని మార్చేసే ఈ కాగితం ఎవరి జీవితానికి సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదు? ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రశ్నకి సమాధానం కోసం ఆశిస్తూ కలుద్దాం. మనం మళ్ళీ కలుద్దాం. ఎవడుబయ్యా రైటరు పయనమని ఆరంభమని పెద్ద పెద్ద పదాలు వాడేసి కన్ఫ్యూజ్ చేస్తాడు. అసలు కాన్సెప్ట్ ఏంటి? మ్యాటర్ చాలా సింపుల్ బ్రదర్. మన ఆర్యన్ డబ్బు కిడ్నాపర్కి కావాలి, కిడ్నాపర్ డబ్బు అప్పిచ్చినోడికి కావాలి, అప్పిచ్చినోడి డబ్బు డాక్టర్కి కావాలి, డాక్టర్ డబ్బు స్కూల్కి కావాలి, ఆ డబ్బు గవర్నమెంట్కి వెళ్ళి తిరిగి ఆర్యన్కే చేరుకుంటుంది. ఇలా రౌండ్లు కొట్టే ఈ డబ్బు ఆ రౌండ్లోనే ఉంటుంది కానీ బయటికి రాదు. అయినా డబ్బు ఎవరికీ సరిపోవట్లేదు. అంతెందుకు? నీ డబ్బు నీకు సరిపోతుందా? మిగతా డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కోసం ఆ రైటర్ మళ్ళీ కలుద్దాం అన్నాడు. నేను వెయిట్ చేద్దాం అంటున్నాను. అది మ్యాటర్. వెళ్ళరానా మరి? జై హింద్.